వెల్కమ్ టు భవాని క్రియేషన్. ఈరోజు నేను మంగళపల్లిలోని శ్రీ మహమ్మాయి దేవి అమ్మవారి టెంపుల్ బ్లాగ్ చేస్తున్నాను. ఇది మనకి ఇబ్రహీంపట్నం నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. దిల్షుఖ్ నగర్ నుంచి అయితే మాకు 23 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ అమ్మవారు చాలా మహిమాన్వితమైన అమ్మవారు అండి. ఈ పక్కనే శివుడు కూడా ఉన్నారు. ఈ శివుడు అమ్మవారు స్వయంభూ వెలిసిన అమ్మవార్లు అండి. శివుడు అమ్మవారు వెలిసారు, ఇది ప్రతిష్ఠించినవి కాదు. 500 సంవత్సరాల క్రితం నాటి చరిత్ర ఉండి ఎంతో మహిమగల దేవాలయం అండి. దేవాలయం బయట నుంచి చుట్టూ చెరువు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా చాలా ప్రశాంతంగా ఉందండి. ఇది కొంచెం మనకి సిటీకి దూరంగా ఉంటుంది. చాలా బాగుంది. అమ్మవారు అయితే చాలా మహిమగల అమ్మవారు. ఇది ఎంట్రన్స్ అండి గుడికి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అమ్మవారి దగ్గర కోరికలు కోరుకుంటే కోరిన కోరికలు తీరుతాయి అంటండి. చాలా మహిమగల అమ్మవారు. అమ్మవారు పక్కనే శివయ్య కూడా ఉంటారు. ఇద్దరు వెలిసిన అంటండి. 500 సంవత్సరాల క్రితం నాటి చరిత్ర ఉంది ఈ దేవాలయానికి. చాలా చాలా బాగుంది. గుడి మొత్తం ఒకసారి చూడండి, వీడియో తీశాను. జనాలు తక్కువే ఉంటారండి. ఎవరన్నా మొక్కున్నాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడికి. చాలా చాలా ప్రశాంతంగా ఉంది. గుడి అయితే చాలా బాగుంది. అతి పురాతనమైన అమ్మవారు శివుడు అండి. గుడి పురాతనమైనది కాదు, ఆ అమ్మవారు శివుడు చాలా పురాతనమైనది అండి. 500 సంవత్సరాల క్రితం చరిత్ర ఉందంట. చూశారు కదా లోపల కూడా శ్రీ మహమ్మాయి దేవి అమ్మవారు. ఇంకోండి అమ్మవారు. ఈ గుళ్ళో మా అన్నయ్య వాళ్ళ బాబుకి అన్నప్రసం చేశామండి. అప్పుడు వెళ్ళినప్పుడు నేను షూట్ చేశాను. ఈ గుడి ఇక్కడ ఉందని నాకు అప్పటివరకు తెలియదండి. కానీ చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.